ఏపీలో విగ్రహాల వివాదాల సీజన్ నడుస్తోంది. బెజవాడలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై రాజకీయ రచ్చ సాగింది. కర్నూలులో మరో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహంపై కూడా రభస మొదలైంది. కలెక్టర్ ఆదేశాలు, కోట్ల తనయుడి హెచ్చరికలతో జిల్లాలో రాజకీయ వేడి రగులుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కర్నూలు జిల్లాలో రాజకీయ రచ్చకు దారితీస్తోంది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన కోట్ల విగ్రహాన్ని ఆయన అభిమాని కమతం భాస్కర్ రెడ్డి పాపిలి పట్టణంలో మూడేళ్ల క్రితం నిర్మించారు. అయితే ఇంతవరకు దాన్ని ఆవిష్కరించలేదు. ఈ నెల 11న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ప్రారంభింపచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ మీటింగ్ కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. ఇంతలో విగ్రహంపై వివాదం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ విజయమోహన్ కు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో తెలియదు, కానీ కోట్ల విగ్రహం ఏర్పాటుకు అనుమతులు లేకపోతే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సర్వే చేసిన ప్యాపిలి రెవెన్యూ అధికారులు విగ్రహం ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు చేశారని, అనుమతి లేకుండా ఎందుకు ఈ పనిచేశారంటూ విగ్రహాన్ని నిర్మించిన కమతం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ నోటీసుతో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వ స్థలాల్లోనే విగ్రహాలుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం ఒకటే అడ్డు వచ్చిందని ప్రశ్నించారు. కలెక్టర్ తీరు పచ్చచొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల కంటే అధ్వానంగా తయారైందని మండిపడ్డారు. కోట్ల విగ్రహంపై చేయి వేసి చూడండి, ఏం జరుగుతుందో అని హెచ్చరించారు ఆయన తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి. కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేది ఎక్కడ రాలేదు. అంటే మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదా, విగ్రహానికి పర్మిషన్ ఇవ్వలేదా అని చెప్పి ఏది రాలేదు. విగ్రహం తొలగిస్తున్నారని చెప్పి కూడా మీరే చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా కావాల్సినటువంటి న్యాయ పోరాటం, ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విజయభాస్కర్ రెడ్డి గారి విగ్రహం తొలగిస్తాడం అనేది అంత సులభమైన విగ్రహం విషయం కాదు. ఆయన ప్రజానాయకుడు కాదు, ఇంతకుముందు రెండుసార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ విధంగా తొలగించాలంటే దేశంలో ఉన్నటువంటి చాలా విగ్రహాలన్నీ ఇప్పుడు తొలగించాల్సి వస్తాయి. అది గ్రామ పంచాయతీ యొక్క పర్మిషన్తోనే ఆ విగ్రహం పెట్టడం జరిగింది. దానికి కావాల్సిన పేపర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. అవసరమైతే న్యాయ పోరాటానికైనా సిద్ధమంటున్నారు కాంగ్రెస్ నాయకులు. జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో కోట్ల కెయి వర్గాల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలోని ప్యాపిలిలో ఇప్పుడు ఈ విగ్రహ వివాదం తలెత్తింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మళ్లీ మొదలైన ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుందో అన్న చర్చ జరుగుతోంది.